హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం రేట్లు అనేది పెంచారు ఎంత పెంచారు మనకు కాస్ట్ ఎంత పడుతుంది మన గ్యాస్ డెలివరీ పాయస్కి ఎంత అమౌంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనకు చోటా గ్యాస్ అనే ఒక కొత్త గ్యాస్ అయితే ఇంప్లిమెంట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మన కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా గ్యాస్ ధరలు అయితే పెంచారు అదే విధంగా మనకు చోటా గ్యాస్ అని ఒక గ్యాస్ అయితే ప్రవేశపెట్టారు ఆ డీటెయిల్స్తో పాటు మన గ్యాస్ డెలివరీ బాయ్స్కి అమౌంట్ ఎంత చెల్లించాలి అసలు చెల్లించాలా లేదా అనే డీటెయిల్స్ కూడా చెప్తాను దానికన్నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మిషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉందండి నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రొడక్ట్ ఇన్స్ట్యూటీ ఆర్డర్ చేయండి మనకు రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ధర పెంచారండి ఈసారి గ్యాస్ ధరలు ఎంత పెంచారు మనం చూసుకున్నట్టయితే నేను తమ్ము చెప్పిన విధంగా ఒక్కొక్క సిలిండర్పై నూట ఎనభై నాలుగు రూపాయలు పెంచారు సో మనము ఇప్పుడు గ్యాస్ ధర ఎంత పే చేయాల్సి ఉంటుంది మనం గ్యాస్ బుక్ చేసుకుంటే ఎంత పే చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తాను వాటికన్నా ముందు మన కేంద్ర ప్రభుత్వం ఒకట కొత్త టైప్ ఆఫ్ సిలిండర్ ప్రవేశపెట్టారండి చోటా సిలిండర్ అని మనం చూసుకున్నట్టయితే మనకు కమర్షియల్ యూస్కి నైన్టీన్ కేజీ సిలిండర్ ఉంటుంది మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఫోర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ కేజీ సిలిండర్ ఉంది ఈ రెండే కాకుండా ఇంకొక చోటా గ్యాస్ అని ఒకటి ప్రవేశపెట్టారు ఇది టూ అండ్ హాఫ్ కేజీ సిలిండర్ అండి సో ఈ టూ అండ్ హాఫ్ కేజీ సిలిండర్ అంటే ఎవరైనా అతి తక్కువ గ్యాస్ వాడుకుండే వాళ్ళు ఉంటే కనుక ఈ చోటా గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు ఈ సిలిండర్ కనుక తీసుకున్నట్టయితే మీకు ఇమీడియట్గా రీఫిల్లింగ్ అనేది చేసి ఇస్తారంటే మీకు ఒకవేళ గ్యాస్ అయిపోతే కనుక మీరైనా సరే గ్యాస్ స్టేషన్కి వెళ్ళినా లేదా మీరు గ్యాస్ బుక్ చేసుకున్నా కూడా ఇమీడియట్గా రీఫిల్లింగ్ అనేది చేసి ఇస్తారనమాట ఇది ఓన్లీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కేజీ సిలిండర్కి మాత్రమే ఎవరైతే తక్కువగా యూస్ చేస్తుంటారో వాళ్ళ సిలిండర్ కనుక బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రేస్ చేసేసి ఆ చోట గ్యాస్ సిలిండర్ మీరు తీసుకోవచ్చు సో మన కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా కొత్త పాలసీస్ అయితే పెట్టారు ఏంటంటే ఒకవేళ మీరు గ్యాస్ బుక్ చేసుకున్నట్టయితే గ్యాస్ డెలివరీ బాయ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఓటీపీ చెప్పి మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ చెప్ప ఓటీపీ చెప్పకుండా ఉంటే కనుక వాళ్ళు మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయలేరు ఎందుకంటే వేరే వాళ్ళకు సిలిండర్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు రీసెంట్గా ఎవరైనా బుకింగ్ చేసుకుంటే కనుక వాళ్ళకి తెలిసే ఉంటుంది మీరు తప్పకుండా ఓటీపీ చెప్పే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు మన కేంద్ర ప్రభుత్వం ముందుకైతే అయితే నెలలో ఉంటుందంటే గ్యాస్ రేట్లు అనేది నెలలో ఒకసారి మాత్రమే చేంజ్ అయ్యారు ఇప్పుడు ఆ పాలసీని చేంజ్ చేసి ప్రతి వారం గ్యాస్ సిలిండర్ రేట్లనే చేంజ్ చేస్తున్నారు మనకు ప్రతి వారం గ్యాస్ సిలిండర్ రేట్ చేంజ్ అయితే కనుక మనం గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు ఎంత రేట్ అయితే ఉంటుందో అదే రేటుకి మనకు గ్యాస్ డెలివరీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనకు బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ ఇమీడియట్గా రేట్లు పెరిగినా లేదా రేట్లు తగ్గినా కూడా మనము గ్యాస్ బుక్ చేసుకున్న రోజు ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేటుకి మనకు డెలివరీ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పారు బట్ రీసెంట్గా మనకు నిన్నటి నుంచి అంటే లాస్ట్ మండే నుంచి కొత్త ధరలు అయితే ప్రవేశపెట్టారండి కొత్త ధరలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఉంటుందో అంటే నైన్టీన్ కేజీ సిలిండర్ ఏదైతే ఉంటుందో దానిపైన వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ పెంచారండి సో మనం కనుక చూసుకున్నట్టయితే ముందు కమర్షియల్ సిలిండర్ రేట్ వచ్చేసి థర్టీన్ రూపీస్ థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు అది ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయింది ముందు కనుక చూసుకున్నట్టయితే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పెరిగింది రేట్ ఏదైతే mondo సో దీంతో పాటు మనకు రెగ్యులర్గా కమర్షియలే కాకుండా రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే సిలిండర్స్ కూడా రేట్ పెంచారు మనం ఇంట్లో యూస్ చేసుకునే సిలిండర్స్ అయితే ఇప్పటి వరకు కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆరు వందల తొంభై నుంచి ఏడు వందల వరకు ఉండేది అంటే ఏరియాలను బట్టి ఈ అమౌంట్ అనేది వేరే అయితే వచ్చింది మాక్సిమం వచ్చేసి సిక్స్ నైంటీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉండేది ఇప్పుడు ఆ గ్యాస్ పైన మనకు ఇరవై ఐదు రూపాయలు పెంచారు ఇప్పుడు అది సెవెన్ ట్వంటీ రూపీస్ అయిందండి సో మీరు ఈ ఈరోజు కనుక గ్యాస్ బుక్ చేసుకున్నట్టయితే మీకు వచ్చే డెలివరీ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సెవెన్ ట్వంటీ రూపీస్తో పాటు మనకు డెలివరీ బాయ్స్ థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మనకు మొత్తం వచ్చి సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మన గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కనుక బుక్ చేసుకున్నట్లయితే సో ఈ రేటు మనకు సబ్సిడీ ఎంత వస్తుంది అసలు సబ్సిడీ వస్తుందా రాదా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ తొందరలోనే తీసేయనున్నట్లు మనం న్యూస్లో అయితే చూస్తున్నాం కానీ బట్ ఇప్పటివరకు అయితే సబ్సిడీ అవైలబుల్ ఉంది మనకు సబ్సిడీ ఎంత వస్తుందంటే ఒకవేళ మీకు గ్యాస్ రిపీస్ రిసిప్ట్లో సెవెన్ ట్వంటీ రూపీస్ ఉంది గ్యాస్ డెలివరీ బాయ్స్ ఒక థర్టీ రూపీస్ అనుకోండి మీకు మొత్తం మీరు కట్టేది వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కడతారు మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కట్టినా కూడా మీకు సబ్సిడీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీసే వస్తుందండి అంటే మీకు సిలిండర్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ పడినట్టు అవుతుంది యాక్చువల్గా ఏంటంటే మన గ్యాస్ డెలివరీ బాయ్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు గ్యాస్ డెలివరీ ఛార్జెస్ కూడా మనకి ఇచ్చే అమౌంట్లోనే మనకు సెవెన్ ట్వంటీ రూపీస్లోనే ఇంక్లూడ్ చేసి ఉంటాయి బట్ డెలివరీ బాయ్స్ ఏంటంటే మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి అని థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు చాలా చోట్ల తీసుకుంటున్నారు కొంతమంది అయితే కొంతమంది ఎవరైతే నిజాతీ పరులు ఉంటారో వాళ్ళు అసలు తీసుకోవట్లేదు కానీ కొంతమంది అయితే అడిషనల్ ఇన్కమ్ కోసం ఇలా చేస్తున్నారనమాట వాళ్ళకి ఈ అడిషనల్ ఇన్కమే ప్రతి నెల టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందని మన గ్యాస్ ఏజెన్సీ అయితే చెప్తున్నాయి సో మీరు మీ దగ్గర ఎవరైనా ఇలాంటి ఛార్జెస్ కలెక్ట్ చేస్తే కనుక మీరు గ్యాస్ ఏజెన్సీలో కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళ మీద ఛార్జెస్ తీసుకుంటామని చెప్తున్నారు మనమైతే యాక్చువల్గా మనకి ఇచ్చే అమౌంట్ మనకి రిసిప్ట్లోనే డెలివరీ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత పాస్ చేయండి